నటకులు హీరోకి హీరోయిన్కి ఇద్దరికి ఉన్నాయర్రా. చెప్పు పెద్దమ్మా, హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పు ఫస్ట్. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. హీరో వాళ్ళ నాన్న షాయాజీ షిండే. ఇదిగో ఈయనే. ఓ, షాయాజీ షిండే ఉన్నారా? నాన్నగా నటించారా? కిరాయి రౌడీ. ఇక కొడుకు కూడా అదే బిజినెస్. అయితే ఏదో ఒక పెట్టి ఫైట్లో పాపం షాయాజీ షిండే సఫా అవుతాడు. పోతూ పోతూ ఏమంటాడంటే, చూడు నాయన, ఏ ఇంట్లోనైనా ఒక చెడ్డవాడే ఉండాలి, కానీ మన ఇంట్లో మనిద్దరం ఇలా చెడ్డ పనులు చేసేస్తూ ఉన్నాం, కాబట్టి నువ్వైనా కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని ఏదైనా చెయ్యి అని చెప్పేసి పోతాడర్రా. ఇది మన హీరో ఫ్లాష్ బ్యాక్. తండ్రికి మాట ఇచ్చాడా? తండ్రికి మాట ఇచ్చాడంటే ఇంకా అక్కడి నుంచి చూసుకో. రే, నాకు టిక్కెట్లు దొరకటం లేదు. లేకపోతేనా నీ దగ్గరకు వచ్చి నేను కథ వినాల్సిన కర్మ నాకు పట్టేది కాదు. ఇక హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ వద్దాం. వావ్, అందమైన మల్లె పువ్వు లాంటి అమ్మాయి, ఆహా తమన్నా, స్క్రీన్ మీద అలా కనిపిస్తూ ఉంటే నాకే మనసు అలా 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 జారిపోతుంది. అలాంటిది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాము. ఆ అమ్మాయిని పాపం, ఆ బెడ్ రిడెన్ సీన్స్, కళ్ళ కింద ఆ నల్లటి చారలు, షార్ట్ హెయిర్, అయ్యో నో 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 నో. వావ్, నేనే భరించలేకపోయాను. ఇక యూత్ అంతా ఏమైపోయి ఉంటారు? మన హీరోయిన్స్కి బాగాలేకపోతే తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయగలరా? అప్పుడెప్పుడు గీతాంజలి సినిమాలో ఆ హీరోయిన్ని యాక్సెప్ట్ చేశారు, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వావ్, క్రిటిక్ గారు కథ డిమాండ్ చేసినట్టుగా తమన్నాని తయారు చేశారు. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? యునో, అది కూడా ఒక డిజైన్. హీరోయిన్ తమన్నా వాళ్ళ అన్నయ్య, ఇదిగో కిక్ శ్యామ్. ఓ, కిక్ శ్యామ్ కూడా ఉన్నాడా? ఇతను అండర్ కవర్ కాప్ అన్నమాట. అంటే మాఫియా వాళ్ళని పట్టుకోవడానికి ఆ ప్రకాష్ రాజ్ వాళ్ళ గ్యాంగ్లోనే మాఫియా మనిషిలాగా తిరుగుతూ ఉంటాడనమాట. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజు తమన్నా వాళ్ళ ఇంటికి వచ్చి తమన్నా కళ్ళ ముందరే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా టపా 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 అని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడరా. ఈ ప్రాసెస్లో పాపం తమన్నాకి కూడా ఒక బుల్లెట్ తగులుతుంది. హా, నేనెప్పుడు చాలా సరదాగా ఉండేదాన్ని, కానీ నాకు కూడా సెంటిమెంట్ ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకు తమన్నా తలలో బుల్లెట్? మై గాడ్. హాస్పిటలైజ్ అవుతుందా? హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంకెంతసేపు చెప్తావు? అన్నా, మా ఎన్టీఆర్ అన్న గురించి చెప్పు. అరే సోనీ, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లోపల ఒరిజినల్ అలాగే ఉంది, అయిపోతావు. చెబుతాను చెబుతాను, దానికి కూడా లింక్ ఉంది. పాపం మీ తమన్నా ఏమో హాస్పిటల్లో ఉంటుందా, అందులోనూ తలలో బుల్లెట్. డాక్టర్లు వచ్చి చెబుతారు, అమ్మా ఒక వారం రోజుల తర్వాత ఇక నీకేమీ గుర్తుండదు, మెమరీ లాస్ అయిపోతుంది, ఈలోగానే చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చేసుకో అని చెప్పి. రియలీ? అదొక పెద్ద వరం. యూనో, పాతదంతా కూడా మర్చిపోగలిగినట్లయితే ఇట్ విల్ బి సో నైస్. నేను మళ్ళీ కొత్త డిజైన్స్ వేసుకోవచ్చు. ఓహో, అదన్నమాట అసలు ట్విస్ట్, తమన్నాకి మెమరీ లాస్. ఆ అమ్మాయి ఇక అదే తడువుగా వెళ్ళి కిరాయి రౌడీ అయినటువంటి ఎన్టీఆర్ని కలిసి, ఇదిగో మా అన్నయ్యని, నా కుటుంబ సభ్యులందరినీ చంపిన వాడిని నువ్వు చంపేయాలి అని అప్ప చెప్పేస్తుందర్రా. ఇచ్చిన మాట కోసం మన హీరో అలా చంపుతూ ఉంటాడనమాట. కానీ తమన్నా ఇదంతా చెప్పేసి పాపం మెమరీ లాస్ అయిపోయింది. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. ఫ్లాష్ బ్యాక్ సంఘటనలో నాకు దేవి శ్రీప్రసాద్ ప్రత్యక్షంగా కనిపించాడు. ఎప్పుడు అంటే, పౌ తమన్నా పాపం హోప్స్ అంతా కూడాను లూజ్ చేసేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి ముందు ఆ అమ్మాయి దండం పెట్టుకున్న తర్వాత అలా ఎన్టీఆర్ ప్రత్యక్షం అవుతాడే, అక్కడ రీరెకార్డింగ్, ఆంజనేయ స్వామి పాట. దేవిశ్రీ, యు హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వౌ సార్, దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడైనా బాగానే చేస్తారు. మీరు ఒకళ్ళు ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వాలా? ఆయనకు తెలుసు. తమన్నా కళ్ళ ముందరే పోలీస్ ఆఫీసర్ని మరోసారి గట్టిగా సఫా చేసేస్తాడు. దాంతో తమన్నాకి చాలా కోపం వచ్చేస్తుందర్రా. అదేంటి ఇలా హత్యలు చేస్తున్నావేంటి నువ్వు అని అడిగితే, తప్పదు, నేను ఒకరికి ఇచ్చిన మాట కోసం చేయాల్సిందే అంటాడు మన హీరో. అదనమాట, ఆ మాట కోసం. అర్థమైంది ఇప్పుడు. తమన్నా ఏమో ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుందా? మన హీరో మాత్రం ఆ అమ్మాయి కోసం తప్పించిపోతాడర్రా.
తమన్నా ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇక్కడ స్టోరీలో ఏదో ట్విస్ట్లా ఉందే. వావ్, అసలు ఊసరవల్లి అనేటువంటి ఆ టైటిల్ ఫస్ట్ విన్నప్పుడు కొంతమంది ఏంటి నెగటివ్గా ఉంది అనుకున్నారు, కానీ సబ్జెక్టు పరంగా అంతా కూడాను చాలా పాజిటివ్గా ఉంది. హీరోను హీరోయిన్ ఇద్దరు కూడాను అలా అలా కలర్లు మార్చడం దానికి యాప్ట్గా అనిపిస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా వెళ్ళేటువంటి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వావ్, నో కంపారిజన్స్. తమన్నా ఆ సినిమా ఏంటి, ఈ సినిమా ఏంటి, ఎన్టీఆర్ పాత సినిమాలు కంపారిజన్లు లేకుండా అలా వెళ్ళండి, ఇలా చూడండి, అలా రండి, వావ్, అంతే నేను చెప్పేది. ఇక ప్రకాష్ రాజు ఒకసారి తమన్నాని ఎన్టీఆర్ ఎక్కడున్నాడు అని అడిగితే ఆ అమ్మాయి అమాంతంగా ఎక్కడున్నాడు చెప్పేస్తుందర్రా. అంతే, ఎన్టీఆర్ని పట్టుకొని బంధించేస్తారా? తమన్నా ఏమో నేను చంపనా మీరే చంపేస్తారా అని అడుగుతుంది. ఇక చూసుకోండర్రా పెద్ద ట్విస్టు. ప్రకాష్ రాజే చంపేస్తాడా, తమన్నానే చంపుతుందా? క్లైమాక్స్ ఏమైంది? ఆ క్లైమాక్స్ ఏంటో మీరు వెళ్ళి చూసుకోవాల్సిందే. ఓ నో, అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అండ్ తమన్నా ఒకటి అయిపోయారా? ఎన్టీఆర్ ఒంటరి బాధ అయిపోయారా? ఓ మై గాడ్, తమన్నా ఎన్టీఆర్ని నమ్మటం లేదా? ఏం జరుగుతుంది చెప్పు పెద్దమ్మా, ప్లీజ్ చెప్పు పెద్దమ్మా. టోనీ ఏమవుతాడు? సోనీ చెప్పు పెద్దమ్మ. తర్వాత ఏం జరిగింది చెప్పు పెద్దమ్మా, ప్లీజ్. ఇట్స్ వెరీ వెరీ టెన్సింగ్. చెప్పవే ముసల్దానా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది, చెప్పు. అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. నువ్వు చెప్పకూడదు, మేము వినకూడదు. పుష్కరాల్లో పోయిన వీళ్ళు ఆయన మీద ఒట్టేసుకుందండి చెప్పను అని. మనకెందుకు వచ్చిన గొడవ? చెప్పకపోతే నేనే వెళ్ళి సినిమా చూసేస్తాను. చెప్పవా, ఇందాక నుంచి కథ వింటుంది అందుకైనా. చెప్పాను కదర్రా నేను చెప్పకూడదు. అదండి ఈ వారం ఊసరవెల్లి కథ. మళ్ళీ వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బై బై. నిహారికా నిహారికా.